कृष्णा जिला वैसीपीलो मरोसारी वर्गपोरु चेलरेगिंदी कंजुगचर्ल मंडलम पेरकलपाडु ग्रामंलो इलस्थलाल विषयंलो रेंडु वैसीपी वर्गालु घर्षणकु दिगायि। ई घटनलो नलुगुरिकि गायालय्यायि, ओकरि परिस्थिति विषमंगा उंदी। మా తమ్ముడు అత్తంటే వచ్చేవాడు పదార్థం నిలబెట్టి తాగనుడు మా పిల్లగాడి పేరు అంటేసి మా తమ్ముడు అటుపడితే మాట్లాడుతుంటే మీకు మా గొడవ అయింది ఎందుకు అరిసేది మీరు అట్ట ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడండి ఎందుకు తిడుతున్నారా అంటే మీరేందు మాట్లాడదని చెప్పి కర్రలు ఎత్తి ఆడవాళ్ళు మగవాళ్ళు ఆమంతులు వచ్చారండి ఆమంతులు నిలబడి మాట్లాడుతుంటేనే కొట్టారు మమ్మల్ని లాక్కుపోయి కింద పడేసి కాల్తో అటుపడుతుంటే అన్నారు। కష్ట సుఖాల్లో తోడుంటానని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందనే నెపంతో భార్య బిడ్డను నడిరోడ్డుపై వదిలేశాడు వ్యక్తి। ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది। నిందితుడు అచ్చిరాజు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు। న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు నందేశ్వరి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది। విషయం తెలుసుకున్న పిఠాపురం ఎస్ఐ శంకర్రావు బాధితురాలు నుంచి వివరాలు సేకరించి న్యాయం చేస్తామని తెలిపారు। పాపరాని పాట తీసుకురాలేదండి పాప కేవలం ఒక్కటే కారణమండి నాకు ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్ల పుట్టిన కాడి నుంచి నన్ను చూడడానికి రావడం కానీ బిడ్డను చూడడానికి రావడం కానీ బిడ్డను పట్టించుకోవడం కానీ ఏదీ లేదండి కేవలం పిల్ల పుట్టింది బాబు నాకు మంచిగా పిల్లలు పుట్టట్లేదు ముందు బాబు పుట్టాడండి బాబు కూడా చనిపోయాడు అప్పుడు కూడా నా భర్త నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయాడండి అది వాళ్ళ మీద పడుతుందని తెలిసి అందరికీ నేను పిచ్చిదాన్ని అయిపోయానని నాతో ఎవరు మాట్లాడకూడదని బిడ్డ చనిపోయాక పిచ్చిదైపోయింది మా కోళ్ళని అందరికీ చెప్పారండి ఎవరిని నాతో మాట్లాడినెవరు నన్ను కొట్టి చంపేసినా కూడా మా వీధిలో ఎవరు వచ్చి ఇరుగు పొరుగు కూడా వచ్చి మాట్లాడరండి బాగా చనిపోయాక పిచ్చిదైపోయింది ఎవరు మాట్లాడకండి ముందే చెప్పారంటండి అది నాకు తెలీదు నాకు మా తోటికోళ్ళు ఫోన్ చేసి చెప్పిందండి నువ్వు పిచ్చిదాను అని తర్వాత పాప పుట్టిందండి పాప పుట్టిన కాడి నుంచి నన్ను టార్చర్ చూపిస్తున్నాను పాప కడుపులో ఉన్నప్పుడు కూడా నాకు కడుపు పోవాలని రెండు రోజులు ఇంట్లో పెట్టి తాళం పెట్టేశారండి।